దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం. ఆయన కృపయందు నమ్మిక ఉంచిన మీకు యెహోవా మహోపకారములు చేయును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన చేసేటప్పుడు మన దేవుడు ఖచ్చితంగా మన పక్షాన మహోపకారములు చేస్తాడు అని నమ్మాలి. ఎందుకంటే ఆయన కృప మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లో ఖచ్చితంగా యెహోవా మహోపకారం చేస్తారు. అనేకసార్లు మనం ప్రార్థన చేసి కూడా జరిగిద్ది అని నమ్మం. ఎప్పుడు నమ్మకం కుదిరిద్దంటే మనకి పని అయిన తర్వాత. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా మహోపకారం చేశాడు అంటాం మనం. కానీ నిజమైన విశ్వాసీ లక్షణం పని అవ్వకముందే ఆయన చేశాడు అని నమ్మగలగాలి. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఈ 13వ కీర్తనలో మొదటి వచనం నుండి చదివితే దావీదు చాలా వేదనలు ఉన్నాడు. ఎన్నాళ్ళయ్యా, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు మాకు మీద దూరంగా ఉంటారు, ఎన్నాళ్ళు ఈ దుఃఖంలోనే మేము గడపాలి, ఎన్నాళ్ళు శత్రువు మా మీద తను తాను హెచ్చించుకుంటాడు, ఎన్నాళ్ళయ్యా దయచేసి మాకు ఉత్తరం ఇయ్యయ్యా, మేము చచ్చిపోకుండా ఉండేటట్లు, మమ్మల్ని గెలిచామని శత్రువు గంతులు వేయకున్నట్లు దయచేసి ప్రభువా అయ్యా మమ్మల్ని వెలిగించండి అయ్యా, మా బ్రతుకుల్ని నిలబెట్టండి అయ్యా అని ఏడుస్తూ మొదటి 4 వచనాలు ప్రార్థన చేసి ఈ 5 వచనం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే, నేనైతే అయ్యా నీ కృపయందు నమ్మిక ఉంచా. నేను నీ కృప అంటే నాకు చాలా నమ్మకం. నువ్వు నన్ను రక్షించే విషయం నేను ఆలోచించి నా హృదయం హర్షిస్తుందయ్యా, ఆనందంలో నిండి తేలాడుతుందయ్యా. ఎందుకంటే నువ్వు రక్షిస్తావు, నువ్వు రక్షించావు అనేది ఊహిస్తూ నేను ఆనంద సంతోషాలతో హర్షిస్తున్నాను. యెహోవా నువ్వు నాకు మహోపకారములు చేశావు అంటున్నాడు. చేస్తావని కూడా అనలేదు, నువ్వు నాకు మహోపకారం చేసి ఉన్నావు, నేను నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు. నిజంగా ఎంత గొప్పగా నమ్మాడు కాబట్టే భయంకరమైన కష్టాలలో, మరణ బాధలలో, మరణ భయాలతో ఉన్న దావీదుని ఆ భయాలన్నిటి నుండి రక్షించాడు, ఆ బాధలన్నిటి నుండి విడిపించాడు, దేశానికి రాజుగా చేశాడు. రాజు మాత్రమే కాదు చక్రవర్తిగా చేశాడు. ఆయనకి ఎన్ని భయాలున్నా అన్ని భయాల్లో కూడా నమ్మిక ఉంచేవాడు, నా దేవుడు తప్పక నన్ను రక్షిస్తాడు, నా దేవుడు తప్పక నా జీవితంలో మహోపకారం చేస్తాడు అని నమ్మేవాడు. ఏదైతే నమ్మాడో అదే పొందేవాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీతో ప్రభు పేరట ఆయన దాసునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, నమ్మండి. ఏది కలగాలి, ఏది జరగాలని మీరు ప్రార్థన చేస్తున్నారో అది తప్పక దేవుడు చేస్తాడని నమ్మండి. మార్కుషపు వార్తలో 11వ అధ్యాయంలో 24 వచనంలో యేసయ్య ఒక మాట చెప్పారు కదా, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుతురో వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నారు. అంటే ఏదైతే మన జీవితంలో జరగాలని మనం ప్రార్థన చేస్తున్నామో అది జరిగిందని నమ్మాలి, దేవుడు చేశాడు అని నమ్మాలి, అప్పుడు చేస్తారు ఆయన ఖచ్చితంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6 వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి నచ్చవంట మనం, ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యం అంట. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకంట ఆయన ఉన్న దేవుడు, ఆయన్ని ప్రార్థించే వారికి, ఆయన్ని వెతికే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని నమ్మాలంట. అలా నమ్మితేనే దేవుడు కార్యం చేస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తికి ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను, మీరు ఏది ప్రార్థన చేస్తున్నారో ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనలకు జవాబిస్తారు.
ఆయన మహోపకారం చేస్తారు కనుక మీరు సంతోషించి ఆనందించండి ఇంకా టెన్షన్ పడొద్దు దేవుడు కార్యం చేయబోతున్నాడు మీ విశ్వాసాన్ని చూస్తున్న దేవుడు ఆయన కృప మీద మీరు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా మహోపకారములు చేస్తాడు అలా వింటున్న మనందరి వినికిడిలో ఆయన వాగ్దానం నెరవేర్చి మహోపకారములు చేయును గాక ఆమేన్ నేను మీ కోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వారు ఈ రోజు నుండి మీ కృప మీద మీ మీద నమ్మకం ఉంచుతున్నారయ్యా దయచేసి మీరు జీవితంలో మహోపకారములు చేసి హృదయపూర్వకంగా మీలో సంతోషించి ఆనందించే భాగ్యం ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ